వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అటు బీజేపీ వ్యవహార శైలిపై ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగితే ఇదంతా టీఆర్ఎస్ డ్రామా అంటూ కొట్టిపడేస్తోంది బీజేపీ. అయితే బీజేపీ టీఆర్ఎస్ తోడు దొంగలు అంటూ మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు వస్తున్న స్పందనను డైవర్ట్ చేసేందుకే టీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మేము ముందు నుంచి చెప్తున్నటువంటి మాటనే ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్న భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా నిన్న ఈ డ్రామాకు తెరలేపింది. ఒకవేళ ఇది డ్రామా కాదు నిజమైన సంఘటననే అంటే ఆ ముగ్గురు స్వామీజీలతో పాటుగా ఈ నలుగురు శాసనసభ్యులను అరెస్ట్ చేయాలి. వీళ్ళు గతంలో మా పార్టీ నుంచి అమ్ముడుపోయినటువంటి వ్యభిచారానికి పాల్పడ్డ వాళ్ళే. ఇలా రేపు పొద్దున వాళ్ళకు ఒకసారి మారిన తర్వాత మళ్ళీ వ్యభిచారం కొత్త కాదన్నట్టుగా ఇలా ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ అమ్ముడుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మీద వాళ్ళను ప్రగతి భవన్ తీసుకుపోయి అప్రూవర్ గారు మీరేదో భారతీయ జనతా పార్టీ స్టేట్మెంట్ ఇవ్వడానికి మాట్లాడుకుంటే ఎట్లా? ఏదేమైనా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా తెలంగాణలో కావచ్చు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేకుండా చేయాలనేటువంటి దానిలో భాగంగానే బీఆర్ఎస్ ఏర్పాటు కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు. ఒకవేళ లేనట్టయితే భారతీయ జనతా పార్టీ చెప్తున్నట్టుగా దేశంలో అనేక మంది అవినీతికి పాల్పడ్డటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పిన వీళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద జరుగుతున్న అవినీతి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతా ఉన్నాం. ఫామ్ హౌజ్ ఒక టీఆర్ఎస్ చెందినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌజ్, వెహికల్ టీఆర్ఎస్ చెందినటువంటి వెహికల్, ఎమ్మెల్యేలు అంతా టీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు, మరి డబ్బులు కారు అంతా కూడా వాళ్ళు ఒక డ్రామా చేసి డ్రామాటిక్ చేసేసి ఇష్యూని అక్కడంతా కూడా ఏదో జరుగుతున్నట్టుగా చేసి ఎన్నికల స్టంట్ చేసి బీజేపీ టీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉన్నట్టుగా వాళ్ళు ఒక కృత్రిమమైనటువంటి ఒక అంశాన్ని వాళ్ళు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చర్చ వాళ్ళిద్దరి మధ్యనే జరగాల, ఎన్నిక కూడా వారిద్దరి మధ్యలో ఉన్నట్టుగా ఒకటి క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి డ్రామా ఇది. భారత్ జోడో యాత్ర ఉన్నటువంటి పబ్లిసిటీని వాళ్ళు డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక నాటకం ఇది. ఇది కేవలం వాళ్ళు ఆడినటువంటి టీఆర్ఎస్ ఆడినటువంటి ఒక నాటకమే అని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళే, ఫామ్ హౌస్ వాళ్ళదే, మరి అక్కడి వరకు వెళ్ళినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దేనికోసం వెళ్ళినారు? నెగోషియేట్ చేయడానికి వెళ్ళినారా? దేనికోసం వెళ్ళిన పోలీసులు వాళ్ళ మనుషులే, ఇంట్రాగేట్ చేయండి, లేకుంటే సిబిఐకి అప్పచెప్పండి, లేకుంటే సిట్టింగ్ జడ్జితోటి ఒక ఎంక్వైరీ చేయించండి. ఇదేమి కాకుండా కేవలం ఏదో నలుగురు ఎమ్మెల్యేలని వాళ్ళు ఎత్తుకపోతుంటే నలుగురు ఎమ్మెల్యేలను వీళ్ళు తీసుకుపోయినంత మాత్రాన అక్కడ వీళ్ళ ప్రభుత్వం పడిపోయేది లేదు, బీజేపీలో వీళ్ళు చేరినంత మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు. దొంగనే దొంగ దొంగనే అరుస్తున్నట్టు ఉన్నది. సిగ్గు శరం లేకుండా లబ్బర్ చెప్పులు వేసుకుని తిరిగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ కోట్ల ఆస్తులు ఎక్కడికెళ్ళి వచ్చినాయి, ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి, ప్రైవేట్ విమానాలు ఎట్లొచ్చినాయి, ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవుతే తమ భవిష్యత్తు బాగుంటుందని ప్రాణాలు అర్పించిన బిడ్డల కుటుంబాలకు ఇప్పటిదాకా ఆర్థికం చేయని నాయకులు 2014 అధికారానికి ఉన్నా కూడా కాంగ్రెస్ టీడీపీ నాయకులు ఎన్ని తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసి మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఈ దుర్మార్గులు 2018లో 88 సీట్లు గెలిచినాక కూడా ఇంకా 12 మంది కాంగ్రెస్ నాయకులను కలుపుకొని సిగ్గు శరం లేకుండా వాళ్ళు మంత్రివర్గం కొనసాగుతున్న వీడు కొనుగోలని మాట్లాడుతుంటారు. అసలు కొనుగోలు ఉన్న డ్రామా ఆర్టిస్టులు కూడా అందులో ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పైన గెలిచిన వాళ్ళు అందులో ముగ్గురు ఈ దొంగలు సత్యవంతులాగా మాట్లాడుతూ ఉండరు. అటు బీజేపీ పార్టీ దేశంలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలని, లేటెస్ట్గా మహారాష్ట్రలో కూడా ప్రభుత్వాలని పరోక్షంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని కూలజోస్తూ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఎన్నో రాష్ట్రాలలో కూడా కర్ణాటకలో మిగతా సరస్వ చేసినది. ఇవాళ ఇరు పార్టీలు కలిసి నువ్వు దొంగ అంటూ నువ్వు అని చెప్పి మాట్లాడుతూ ఉండరు. అసలు మొన్నటి వరకు మునుగోడు ఎన్నిక రాకముందు ఏముండే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి? ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మాట్లాడుతూ వచ్చింది. ఇవాళ ముందస్తు ఎన్నికలకి మునుగోడు ఎందుకు వచ్చింది? సో మునుగోడు ఎన్నికలు అసలు బీజేపీ పార్టీ అభ్యర్థి ఎవడు? కాంగ్రెస్ పల్లి వెళ్ళినడు కదా. ఇవాళ ఈ విధవలు కలిసి ఇద్దరు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ కొనుగోలు మాట్లాడను అంటే తెలంగాణ ముఖ్యంగా నల్గొండ జిల్లా ఆ మునుగోడు ప్రాంతం ప్రపంచానికే సాయుధ రైతాంగ పోరాటం నేర్పిన గడ్డ. భారతదేశంలోనే కమ్యూనిస్టు ప్రాబల్యం కలిగిన ఆ ప్రాంతం స్వతంత్రం వచ్చినాక అత్యధిక సీట్లు ఈ కమ్యూనిస్టులకు వచ్చింది అప్పుడు. కానీ వాళ్ళ కమ్యూనిస్టులు కూడా దోపిడీదారుల పంచలు చేరి ఎంగిలి మెతుకులకు అలవాటు పడిపోయి వాళ్ళు ఇచ్చే బొక్కలకు గారెలకు అలవాటు పడిపోయి ఆ టీఆర్ఎస్ పార్టీతో చేరినారు. వాళ్ళు కలిసి ఇటు బీజేపీ పార్టీ గత 8 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి అని వ్యత్యాసం ఉందా? పార్లమెంట్లో ప్రతి దాంట్లో మద్దతు తెలిపిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు లేక మొన్న 8 రోజులు ఇవాళ తెలంగాణ పేరుతోనే అధికారానికి వచ్చిన దుర్మార్గుడు ఇవాళ తెలంగాణ పేరుని పక్కన పెట్టేసి భారత రాష్ట్ర సమితి అంటున్నాడు. వీళ్ళకి కావాల్సింది అధికారం, వాళ్ళకు కావాల్సింది వాళ్ళ కుల అభివృద్ధి,
తన కుటుంబ సభ్యుల అభివృద్ధి ఎవడు ప్రశ్నిస్తే ఇంక్లూడింగ్ టీవీ ఛానల్ పైన గతంలో ఇదే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ అటు వైఎస్ఆర్సీ పార్టీ దాడులు చేస్తూ ఉన్నాయి. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా గొంతులు ఏ విధంగా నొక్కి కొనుక్కొని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ దోపిడీ దాంట్లో తెలంగాణ ప్రజలు, మునుగోడు ప్రజలు ఆలోచించండి. ఈ దుర్మార్గులకు, ఈ రెండు దొంగలకు, దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పాలంటే మునుగోడు ఎన్నికల్లో ఒక ఆడబిడ్డని గెలిపించండి. అదే వీళ్లకు సరైన శిక్ష, సరైన ఎంక్వైరీ. అది